బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల నుంచి హయ్యెస్ట్ మంత్రులు తీసుకున్నాం ఇది ముఖ్యమంత్రి గారు చెప్తోంది దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్మేట్ దానికి నిరసనలు ఈ కథ అంతా దీన్ని ఒక సెక్షన్ అయితే ఇది ఆర్టిఫిషియల్ కావాలని చేశారు లాంటి మాట్లాడుతుంది రెండో పక్కన లేదు ఇక్కడ బాగా అసంతృప్తులు పెరుగుతున్నాయని చెప్తున్నారు ఇది పక్కన పెట్టేస్తే బేసిక్గా ఇవాళ జూపూడి ప్రభాకర్ గారు ఒకప్పుడు అదే ఫ్రమ్ ద బిగినింగ్ బడుగు బలహీన వర్గాల నుండి ముందుకు వచ్చినటువంటి ఆయనే ఎదిగినటువంటి వ్యక్తి మలమహనాడికి హెడ్గా కూడా చేశారు అట్లాగే ఇంతకుముందు ఎమ్మెల్సీగా కూడా పదవి తీసుకున్నారు వాస్తవంగా కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేవలం ఆ శాఖలకే ఖర్చు పెట్టాలి ఆ వర్గాలకే ఖర్చు పెట్టాలి అనేది చట్టం చేయించింది ఆయనే శాసన మండలిలో ఆయన శాసనమండలి సభ్యుడయ్యాక తీసుకున్నటువంటి ఒక బిల్లు తీసుకొస్తే ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వం ఆచరణలో అమలు చేయాల్సి వచ్చింది తాము ఆ బిల్లుని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది తద్వారా అలాంటి ఇనిషియేటివ్ తీసుకున్న ఆయన తర్వాత టీడీపీ గవర్నమెంట్లో కూడా ఎమ్మెల్సీ కొనసాగారు తర్వాత వచ్చేటప్పటికి జగన్ వచ్చిన తర్వాత తను ఇటు వైసీపీకి వచ్చారు ఆ వచ్చిన తర్వాత మొదట్లో పట్టించుకొని తర్వాత ఒక పదవైతే ఇచ్చారు ఇది సామాజిక న్యాయం అడ్వైజర్ కింద ఇప్పుడు ఆయన ఒక ప్రపోజల్ చేస్తున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేయబడ్డటువంటి మంత్రులు ఆ మా ఆ సామాజిక వర్గాల నుంచి అయితే వచ్చారు కానీ ఈ మంత్రిత్వ అనుభవాలు అందరికీ లేవు కదా నేను వాళ్ళ మీద హోప్ ఎక్కువ పెట్టుకుంటారు ఎందుకు ప్రభుత్వం ఆ సామాజిక వర్గాల వాళ్ళకి ఇచ్చాం ఆ సామాజిక వర్గాల వాళ్ళకి ఇచ్చామంటోంది ఇక్కడ ఏంటి సామాజిక వర్గం నుంచి రావడమే కాదు ఆ సామాజిక వర్గాలకు ఏ న్యాయం ఎలా చెయ్యొచ్చు అనేటువంటి దాని మీదన కూర్చుని చర్చించగలిగేటువంటి వాతావరణం ఉండాలి దానికి తను ట్రైనింగ్ క్లాసులు పెడతాను వాళ్ళకి అని అంటున్నారు అది యాక్సెప్ట్ చేసి గవర్నమెంట్ కనుక ఇనిషియేటివ్ తీసుకుని చేయగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చేస్తారో లేదో చూద్దాం